अंटे इदी गनक गौरवनीयुलु गवर्नर गारु आमोदिस्ते ఈ ప్రభుత్వానికి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన తప్పు చేశారు అనే ఒక పేజీ మాత్రం నిస్సందేహంగా మిగిలిపోతుంది ఎందుకంటే విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఎన్ని 5 సంవత్సరాల నుంచి ఈ రాజధానిని ఇక్కడే కొనసాగిస్తూ హైకోర్టు కానివ్వండి సచివాలయం కానివ్వండి అలానే అసెంబ్లీ కానివ్వండి ఫంక్షన్ అవుతున్న తరుణంలో దీన్ని మూడు ముక్కలు చేయాలనే ఒక దురుద్దేశంతోటి ప్రాంతాల వారీగా కులాల వారీగా ఈ ప్రజల్ని విడగొట్టి పరిపాలిద్దాం అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి ఇది ఒక సిగ్గుచేటు సిగ్గుమాలిన చెర్రీగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి కుయుక్తులు మానుకొని సుపరిపాలన అందించాలని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ముఖ్యమైన విషయం ఏందంటే ఈ విధంగా చిన్నాభిన్నం చేసుకుంటా పోతే మన రాష్ట్రానికి ఒక పరిశ్రమ గాని ఒక ఇండస్ట్రీ గాని ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ గాని ఒక కంపెనీ గాని ఈ 14 నెలల్లో మీరు చూశారు ఒక్క కంపెనీ కూడా ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ కూడా రాల భయపడిపోతున్నారు వ్యాపారవేత్తలు భయపడిపోతున్నారు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈ రాష్ట్రంకి వస్తే ఏమైపోతామో ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేస్తే ఏమైపోతామో అని దయచేసి ప్రభుత్వ పెద్దలారా మీరు ఆలోచనని పునర్ విమర్శ చేసుకొని సద్విమర్శగా ఈ రాష్ట్రానికి ఒకే రాజధానిని అమరావతిని కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుకుంటున్నాం ఇకపోతే మేము గత 215 రోజుల నుంచి అనేక పోరాటాలు చేశాం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు న్యాయపరమైన అంశం అనేక న్యాయస్థానాల్లో ఈ బిల్లుకు సంబంధించిన పెండింగ్ ఉన్న నేపథ్యంలో గవర్నర్ గారిని మేము హృదయపూర్వకంగా వాళ్ళకి నమస్కరించి ఒక విన్నపం తెలియజేసుకుంటున్నాం అయ్యా ఈ రాష్ట్రాన్ని దయచేసి విచ్ఛిన్నం చేయకండి ఈ మా పిల్లల భవిష్యత్తుని విచ్ఛిన్నం చేయకండి మీరు తీసుకునే ఈ నిర్ణయం తోటి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్ర ప్రజల కో ఎన్ని పెనవేసుకొని ఉన్నాయి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా మీ నిర్ణయాన్ని మీరు స్పష్టంగా రాష్ట్రపతి వారికి తెలియపరిచి తద్వారా వచ్చే సందేశాన్ని చేయాలని చెప్పేసి దయచేసి గుడ్డిగా ఆమోదించవద్దని చెప్పేసి గవర్నర్ కి మా అమరావతి పరిరక్షణ సమితి ద్వారా మేము వేడుకోలు చెప్తున్నాం ఇప్పుడు ఈ రోజు కరోనా ప్రభావంతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతా ఉంది బాధితులు రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు కనీసం ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు అంత అర్జెంటుగా 24 గంటల వ్యవధి కూడా గడవకముందే గవర్నర్కు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏంటి ఆల్రెడీ రాష్ట్ర ప్రజల సొమ్ముదారా వచ్చినటువంటి డబ్బుని పన్నుల రూపంలో వచ్చినటువంటి డబ్బుని కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అక్కడ ఖర్చు పెట్టుంటే దాని మీద ఎటువంటి సమాధానం చెప్పకుండా రాష్ట్రం మీకు హక్కు ఇచ్చింది కదా ఒక పరిపాలించే హక్కు ఇచ్చారు కదా ప్రజలని మీ ఇష్టం వచ్చినటువంటి చేసే ప్రక్రియ ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ఇవాళకే మన రాష్ట్రం అప్పుల ఊబిలో ఉందని దినపత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రం 140,000 కోట్లు ఉంటే మన రాష్ట్రం 360,000 కోట్లు పక్క రాష్ట్రంలో 100,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడితే మన రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు కట్టారని 300,000 కోట్లు అప్పు చేశారు గడిచిన సంవత్సర కాలంగా 100,000 కోట్లు అప్పు చేశారు కనీసం 100 కోట్లైనా ఒక ప్రాజెక్ట్ మీద పెట్టారా ఇలా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టమైన రీతిలో మీకు సంఖ్యాబలం ఉందని ఏ విధంగా పడితే ఆ విధంగా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఇప్పటికైనా నేను మీ పత్రికల ద్వారా కోరుతూ ఉన్నా ప్రతిపక్ష పార్టీలందరూ కలిసి రావాలి ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఏకమై ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాలి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మీ యొక్క పార్టీల ఆధినాయకత్వం చెప్తున్నట్టుగా ఎవరి స్వలాభం కోసం వారు పార్టీల స్వలాభం కోసం రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఉంటారా ఇంకనైనా సంవత్సర కాలం గడిచింది ఎన్నికలైపోయి ఇవాళ అధికార పక్షం ఇష్టానుసారం చేస్తూ ఉంది ఇష్టం వచ్చిన రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంది ఈ క్రమంలో కనీసం ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒక వేదికపైకి వచ్చి ఈ యొక్క దారుణాన్ని కాపాడరా ఈ దారుణాన్ని మీరు వ్యతిరేకించరా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు తోడుగా ఉండరా అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ అయ్యా గవర్నర్ గారు ఇది రాజ్యాంగ వైఫల్యం ముమ్మటికి ఇవాళ న్యాయస్థానాల్లో
కేసులు ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నప్పటికీ అదే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా చెప్పింది శాసన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మేము రాజధానుల అంశం మార్చము రాజధానులను వికేంద్రీకరణని చేయము సిఆర్డీఆర్ రద్దు బిల్లును చేయమని చెప్పి కౌంటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సంఖ్యాబలం ఉందని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ విధంగా ప్రజల్ని ఒక మానసిక హింసకు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి ప్రక్రియని పెద్దలైన మీరు గౌరవించి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది ఏదైతే రాజ్యాంగంలో అధికరణ 200 ప్రకారం ఉందో మీరు రాష్ట్రపతి గారికి పంపించి మీరు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని కాపాడాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాను కృతజ్ఞతలు గవర్నర్ గారికి చిన్న విన్నపం 2014 లో విభజన జరిగినప్పుడు న్యాయ నిపుణులు కేంద్రంలో ఉన్న ఎక్స్‌పర్ట్స్ అందరూ కలిసి మీటింగ్ చేసుకొని విజయవాడ గుంటూరు మధ్యలో సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అని చెప్పి ఆ రోజు తీర్మానం చేసి ఇక్కడ డెవలప్ చేశారు దాన్ని ఇప్పటికి సుమారుగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని స్మార్ట్ సిటీగా కూడా డెవలప్ చేస్తూ 700 కోట్ల రూపాయల ఫండ్స్ రిలీజ్ చేసింది 2500 కోట్లు హైకోర్టు అసెంబ్లీ ఇలాంటి బిల్డింగ్స్ కట్టడానికి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అని అప్పుడున్న ఇప్పుడు కేంద్ర ఆ రోజు ఉన్న ప్రభుత్వం ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఒకటే కాబట్టి వీళ్ళు తీర్మానం చేసి రాష్ట్రానికి నడిబొడ్డు ఇది సెంటర్ ప్లేస్ అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత దీన్ని వాళ్ళు మార్చడం అనేది సరైన విధానం కాదని చెప్పేసి గవర్నర్ గారికి అమరావతి పరిరక్షణ సమితి తరఫున తెలియజేస్తూ 1947లో భారత ప్రధాని మొట్టమొదటి జవహర్లాల్ నెహ్రూ గారు చేసినప్పుడు ఇలాంటి శంకుస్థాపనలు ఏమీ తెలియదు ఆయన కూడా వివరాలు తెలియదు కాబట్టి 2003లో భారతదేశంలో మూడు రాష్ట్రాలు విభజన జరిగినాయి ఛత్తీస్గఢ్ ఇలాంటి మూడు రాష్ట్రాలు జరిగినాయి అప్పుడు ఏ ప్రధానమంత్రి వెళ్ళి ఏ భూమి దీనికి ఏ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఇలాంటి వాటికి ఎక్కడ భూమి పూజ చేయలేదు ఇప్పుడు 13 జిల్లాలైనటువంటి చిన్న రాష్ట్రానికి భారత ప్రధాని మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయటం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఢిల్లీ కంటే పెద్ద రాజధాని ఢిల్లీ క్యాపిటల్ కడతానని చెప్పేసి భారత ప్రధాని గారు ఇక్కడ చెప్పటం అందరినీ హర్షదాయకంగా రాష్ట్ర ప్రజలందరినీ దేశ ప్రజలందరినీ హర్షదాయకం వ్యక్తపరిచారు కాబట్టి ఇలాంటి ప్రదేశాన్ని మార్చొద్దని రైతే దేశానికి వెన్నుముక అని చెప్పి చెప్తున్న ఈ రోజుల్లో దీన్ని రైతులను వెన్నుపోటు పడవటం ప్రభుత్వానికి ఇది న్యాయబద్ధమైన విషయం కాదని చెప్పేసి దాన్ని పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ గవర్నర్ గారి మీద దీన్ని తగిన చర్య తీసుకొని ప్రజల చిరస్థాయిగా నిలబడి గుర్తుంటుంది దేశం మొత్తంలో కాబట్టి ఇది అందరూ దీన్ని గుర్తుంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని గవర్నర్ గారు కూడా విన్నపం చేస్తున్నాను అమరావతి పరిశ్రమ రక్షణ తరఫున ధన్యవాదాలండి బిల్లుని గవర్నర్ యొక్క ఆమోదం కోసం పంపింది అంటే ఈరోజు ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థల పట్ల న్యాయ వ్యవస్థల పట్ల దానికి ఉన్నటువంటి గౌరవం ఏపాటిది అర్థమవుతా ఉంది ఆర్టికల్ 200 and 201 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్గా గవర్నర్ యొక్క రోల్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి బిల్లుల విషయంలో అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏదైనా ఒక బిల్లుకు సంబంధించి హైకోర్టులో కనుక వ్యాజ్యం కనుక ఉండి అక్కడ పెండింగ్లో కనుక ఉన్నట్టయితే గవర్నర్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ బిల్లుని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం లేదు దాన్ని కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి యొక్క పరిశీలనకు పంపించవచ్చు అని చెప్పి ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్గా ఉంది కాబట్టి గవర్నర్ గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మరి ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విలువలు ఇస్తూ ఆ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు పంపించాలి లేదా ఆ బిల్లులను పెండింగ్లో ఉంచాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము హైకోర్టులో త్వరలోనే లార్జర్ బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది సెలెక్టర్ కమిటీకి పంపించే విషయమై హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు తర్వాత గవర్నర్ దీని గురించి చర్య తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈరోజు 5.5 కోట్ల ఆంధ్రులు చేస్తున్నటువంటి ఉద్యమం అమరావతి రాజధానిగా కొనసాగించాలని చెప్పి ప్రజలు రైతులు కోరుతున్న విషయాలన్నిటి కూడా గమనించి గవర్నర్ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము.